కుర్రాడు అని టైటిల్ పెట్టి అందులో ఈ సిరీస్ చేయాలని ఆలోచన లాంటివి ఏమైనా వచ్చాయి? అంటే మీ పక్కన ఎవరైనా కుర్రాడు ఉండేవాడా? పక్కింట్లో పక్కింట్లో ఎవడు ఉండేవాడు కదా, పక్కింట్లో ప్రతి ఇంటి పక్కింటి కుర్రాడు అంటే ఇంక అందరూ బాయ్ టు ది నెక్స్ట్ డోర్ అన్నట్టు. అంటే నేనేమనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి నేను చూసేవాని కాదు. ముందు సినిమా ఒకటే, సినిమా చేయాలి. ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటే కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇదే లైట్. సో దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు వచ్చే నేను బిఫోర్ తాంబడ మీడియా మహాతల్లి ఎపిసోడ్స్ కూడా నేను అక్కడక్కడ చూసిన తప్ప మహాతల్లి అంటే ఎవరు తెలుసు నాకు. సో తెలుసు తప్ప ఈ వీడియోస్ ఏంటి అంత డీటెయిల్గా వెళ్ళా కానీ, సో అలా సో నాకు దాని మీద నాలెడ్జ్ లేదు. సో తాంబడ మీడియాకి ఎంటర్ అయిన వెంటనే వీడియోస్ చేయాలి, ఏం చేద్దాం నాకు అనిపించింది, నేను చేస్తాను ఆ ఫార్మేట్లో, అదే క్లిక్ అయింది. ఇన్ కేస్ నేను ముందే చూసుంటే వాళ్ళ చేయడానికి నేను ట్రై చేసేవాడిని, మహాతల్లి లాగా లేకపోతే వేరే ఛాయ్ బిస్కెట్ వాళ్ళలాగా వీళ్ళ ట్రై చేసేవాడిని. సో నేను వాళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి ఇండివిజువల్గా నా స్టైల్ అని వెళ్ళాను కాబట్టి అది ఆటోమేటిక్గా క్లిక్ అయింది. మీరు దాదాపుగా యూట్యూబ్లో ఒక 46 వీడియోల దాకా చేశారు, అందులో మీకు మంచి నేమ్ వచ్చిన వీడియో ఏది? నా ఛానల్ నిలబెట్టిన వీడియో వచ్చి నాన్నతో అర్జున్ రెడ్డి బేస్ క్రియేట్ చేసింది. ఓకే, నాకు బాగా పేరు వచ్చిన వీడియోస్ ఒకటే చెప్పలేంటారు, చాలా ఉన్నాయి. జిగేల్ రాణి లైన్గా ఒక మూడు, జిగేల్ రాణి నీ క్యాస్ట్ ఏంటి, ఈ మధ్యన మొన్న వచ్చింది స్వయం కృషి, అంటే నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాయని చెప్పి అనుకుంటా. అంటే ఈ జిగేల్ రాణి నానితో అర్జున్ రెడ్డి కన్నా మీకు ఒక క్యాస్ట్, అంటే అది ఫ్యామిలీస్ కూడా చూసారని చెప్పుకోవచ్చు. అంటే మీకు మంచి పేరు వచ్చింది, బాగా క్యాస్ట్ ఏంటి అంటే మీకు క్యాస్ట్ కోసం మీరు అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అవన్నీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ సన్నివేశాలను చూపించడం కానీ జనాల్లోకి చూపించడం, అంటే అది మీకు రియల్ లైఫ్ లో హైదరాబాద్ కానీ ఇక్కడికి ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు ఆ క్యాస్ట్ కోసం మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బంది పడలేదు కానీ చాలా చూశాను, చాలా చెత్త ఉంది ఈ క్యాస్ట్ ఇవన్నీ. అంటే నేను ఇబ్బంది పడలా, నన్ను ఎవడో పాయింట్అవుట్ ఎవరు చేయలేదు క్యాస్ట్ కానీ. నేను చూస్తుంటే చాలా మంది చూశాను నేను ఆ క్యాస్ట్ గురించి మొత్తం, ఏదైనా క్యాస్టే మనోడైనా పరిచయం అయితే మనోడైనా, ఇంకా ఇప్పుడు ఏమైనా సిట్టింగ్స్ లో కూర్చున్నావు అనుకో ఏమైనా పార్టీస్ లో కానీ అంతే, క్యాస్ట్ గొడవ లేకపోతే క్యాస్ట్ వాడేంటి వీడేంటి ఈ డిస్కషన్స్, ఇవన్నీ చాలా చండాలంగా చిన్న చిన్న మైండ్ సెట్స్ మాట్లాడుకునే మాటలు నా ఫీలింగ్. ఇంకా క్యాస్ట్ లో ఏంటంటే ఫీలింగ్ ఉంది. మరి జాబ్ కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో క్యాస్ట్ అని అడుగుతారు కదా, అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా? నేను అసలు జాబ్ నా సైడ్ వెళ్ళలేదు. మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా వెళ్ళా? ఇప్పుడు మీరు క్యాస్ట్ కోసం చాలా మంది ఇబ్బందులు పడతారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు, అలానే మీరేం ఎప్పుడు ఇబ్బంది పడలేదు క్యాస్ట్ కోసం? అదే బ్రో, నేను ఇబ్బంది నా ముందు ఒక క్యాస్ట్ కోసం డిస్కషన్ జరుగుతుంటే నేను చాలా ఇబ్బంది పడుతుంటాను. అది ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, మా డాడీ నన్ను అట్లా, మా డాడీకి చిన్నప్పటి నుంచి మంచి మంచి భావాలు ఉంటాయి, అవి నాకు వచ్చినాయి అనుకుంటాను. సో అదే, సో ఎవరైనా క్యాస్ట్ గురించి మాట్లాడినా ఇలాంటివి చాలా చిరాకు, చాలా చిరాకు. ఒకసారి కొట్టేవాళ్ళం ఇదే క్యాస్ట్ విషయంలో, అది ఏదో మాట్లాడుకున్నారు బాగానే ఉండొచ్చు, ఇంకా ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఏంటో లేదండి, మన స్టైల్లో బెల్టే ఫ్రెండ్స్ వెళ్ళే యాక్చువల్లీ.